మనిషి ఆరోగ్యాన్ని మనం తిరిగి సంపాదించలేము, అలాగే ఒక మనిషి మరణిస్తే అతన్ని మనం తిరిగి పొందలేము, కానీ డబ్బును మనం ఎప్పుడైనా తిరిగి సంపాదించవచ్చు. మీలో 90% మంది రిస్క్ తీసుకోరు, అందుకే ఇంకా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీలో చాలా మంది రిస్క్ తీసుకోరు, అందుకే ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ లో డబ్బులు పెడుతూ ఉంటారు. మీరు రిస్క్ తీసుకోరు, అందుకే ఊరిని వదిలిపెట్టి వెళ్లరు. మీకు గోల్ లేదు, ఒక యాక్షన్ ప్లాన్ లేదనుకోండి, మీరు పనిచేయరు, మీ బ్రెయిన్ పనిచేయదు. అలాగే మీరు అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్ కు వెళ్లారనుకోండి, లేదా అప్పుడప్పుడు ఫ్లైట్ లో తిరుగుతున్నారనుకోండి, కొన్ని వారాల పాటు మీ మోటివేషన్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే డబ్బు సంపాదించడం తెలిసిన రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మాత్రమే కలిసి తిరగండి. ఒక అయస్కాంతాన్ని ఇంకొక అయస్కాంతం దగ్గర తీసుకెళ్ళినప్పుడు అవి రెండు ఆకర్షించుకోవడం కానీ లేదా వికర్షించుకోవడం కానీ జరుగుతుంది. అంటే ఒక అయస్కాంతం యొక్క సౌత్ పోల్ ఇంకొక అయస్కాంతం యొక్క నార్త్ పోల్ దగ్గరగా వస్తే ఆకర్షించుకుంటాయి. అదే రెండు అయస్కాంతాల సౌత్ పోల్స్ కానీ లేదా రెండు అయస్కాంతాల నార్త్ పోల్స్ కానీ దగ్గరకు తీసుకొస్తే రెండు అయస్కాంతాలు వికర్షించుకుంటాయి. అదే రకంగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం డబ్బును ఆకర్షించాలంటే ఖచ్చితంగా కొన్ని పద్ధతులు పాటించాలి. అందులో నుండి అతి ముఖ్యమైన 9 పద్ధతుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇవి మీరు కూడా ప్రాక్టికల్ గా పాటిస్తే ఎంతో డబ్బును మీరు ఆకర్షించగలుగుతారు. నెంబర్ 1, వాలెట్ ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. డబ్బును ఆకర్షించడానికి మొదటి మార్గం వాలెట్ ని శుభ్రంగా ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవడం. ఉదాహరణకి మనం ఉండే ఇంటినే తీసుకోండి, దాన్ని ఎప్పుడు వీలైనంత శుభ్రంగా ఉండేలా చూసుకుంటాం. మనకు అవసరం లేని వాటిని అలాగే ఇంట్లో ఉండే చెత్త చెదారం మొత్తాన్ని బయటపడేస్తాం. ఎందుకు అంటే ముందుగా అలా ఉంటే మనకే మంచిగా అనిపించదు. దాంతో పాటు ఇంకొక నమ్మకం ఏంటంటే ఇంట్లోకి లక్ష్మి రావాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి అనేది చాలా మంది నమ్మకం. శుభ్రతతో పాటు మనం మన ఇంట్లో వస్తువులు కూడా ఒక పద్ధతిగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే టీవీ, బీరువా, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉండేలా చూసుకుంటూ ఉంటాం. వీటిని మీరు ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటారో మీరు డబ్బులు పెట్టుకునే వాలెట్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బుకు సంబంధించిన కార్డులు అంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డు లాంటివి మాత్రమే ఉంచుకోవాల్సిన పర్సులో. బస్ టికెట్లు, విజిటింగ్ కార్డులు, బిల్లులు, గుండు సూదులు, చిత్తు కవితలు ఇలా అవసరం ఉన్నవి లేనివన్నిటిని పర్సులోకే నెట్టేస్తూ ఉంటాం. మన పర్సుల్లో డబ్బు కంటే ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమంది పర్సులు అయితే పాతవైపోయి చిరిగిపోయి కూడా ఉంటాయి. లక్ష్మీదేవికి ప్రతిరూపమైన డబ్బు కావాలన్నా అది నిలబడాలన్నా మీరు మీ ఇల్లే కాదు మీ పర్సు కూడా శుభ్రంగా ఉండాలి, ఆర్గనైజ్డ్ గా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేటట్టుగా ఉండాలి. నెంబర్ 2, చెప్పిన టైంకు డబ్బును తిరిగి ఇవ్వండి. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ డబ్బు తీసుకొని పలానా రోజులు తిరిగి ఇస్తారని మాట ఇచ్చారనుకోండి, మీరు ఆ పలానా రోజుల డబ్బు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయండి. ఒకవేళ మీకు ఆ రోజు డబ్బు సర్దుబాటు కాక తిరిగిచ్చే పరిస్థితి లేకపోతే మాత్రం మీరే స్వయంగా వెళ్ళి కానీ లేదంటే ఫోన్ చేసి కానీ విషయం చెప్పండి. అలా కాకుండా గడువు దాటిపోయినా డబ్బు తిరిగి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నా లేదా ఏ విషయం చెప్పకుండా వాళ్ళని మీ వెంట తిప్పుకుంటుంటే మాత్రం మీరు డబ్బులు మేనేజ్ చేయడం రాని చేతగాని వ్యక్తిగా మిగిలిపోతారు. మీలాంటి వారి దగ్గరికి డబ్బు రాదు, ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ రోజులు నిలబడదు. మీరు డబ్బులు తీసుకోవడం చెప్పిన డేట్ కంటే ముందే తిరిగి చెల్లిస్తూ ఉన్నారనుకోండి, మీరు డబ్బుల్ని విపరీతంగా ఆకర్షించవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంకు. మీరు ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుని ప్రతి నెల క్రమం తప్పకుండా ఈఎంఐ కడుతూ ఉండండి చాలు. ఆ లోన్ పూర్తి కాకముందే మీరు అడగకపోయినా కూడా ఇంత ముందు కంటే తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామని బ్యాంకు వాళ్ళే మీ వెంట పడతారు. నెంబర్ 3, డబ్బును నిందించకండి, కృతజ్ఞతగా ఉండండి. మీరు డబ్బును ఆకర్షించాలనుకుంటే డబ్బు గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. మన చుట్టూ ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళలో నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని డబ్బు వల్లే, నాకు కానీ ఇంకొంచెం డబ్బు ఉంటే ఏదో ఒక బిజినెస్ పెట్టేవాడిని, నాకంటే ఎందుకు పనికిరాని వాడి దగ్గర కూడా డబ్బు ఉంది, ఇలా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలా మంది మర్చిపోయేది ఏంటంటే వాళ్ళకంటే ఘోరంగా బ్రతుకుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. వారికంటే వీరు బాగా బ్రతుకుతున్నారు అంటే కారణం డబ్బే. మీరు డబ్బు పట్ల కృతజ్ఞతగా ఉండకుండా అన్ని సమస్యలకు డబ్బే కారణం అని అంటూ డబ్బును నిందిస్తున్నారు అనుకోండి, మీలాంటి వారి దగ్గరికి డబ్బు రాదు. డబ్బును నిందించడం మానేసి డబ్బు పట్ల కృతజ్ఞతగా ఉండేవారికి మాత్రమే డబ్బు సంపాదించడానికి అవసరమైన మార్గాలు కనిపిస్తాయి. నెంబర్ 4, మనీ మెడిటేషన్. రోజు పొద్దునే లేచి చేసే యోగా మెడిటేషన్ లాంటిది కాదు ఈ మనీ మెడిటేషన్. మనీ మెడిటేషన్ అంటే ప్రతిరోజు మీరు లేచిన వెంటనే అలాగే నిద్రపోవడానికి ముందు మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, ఎంత టైంలోగా సంపాదించాలనుకుంటున్నారు, అలాగే మీకు ఇంకా ఏవైనా గోల్స్ ఉంటే వాటి గురించి కళ్ళు మూసుకుని నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా కూర్చొని
అది ఆల్రెడీ జరిగిపోయినట్టు ఊహించుకోండి. అంటే ఉదాహరణకు మీరు వచ్చే సంవత్సరం కారు కొనుక్కోవాలని అనుకుంటున్నాను అనుకోండి, దానికోసం మీరు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని ఆ కారు కొన్నట్టు దానిలో కూర్చొని ఆఫీస్కి వెళ్తున్నట్టు అది నిజంగానే జరిగినట్టు ఊహించుకోండి. ప్రతిరోజు అలా చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రియాలిటీగా మార్చడానికి పనిచేస్తుంది. అది జరగడానికి అవసరమైన పాజిటివ్ సిగ్నల్స్ ను యూనివర్స్ లోకి పంపిస్తుంది. అప్పుడు యూనివర్స్ అది వాస్తవ రూపంలో జరగడానికి సహాయం చేస్తుంది. అంటే మీరు ఇక్కడ చేయాల్సింది మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని బలంగా నమ్మడమే. నెంబర్ 5, మీకు కావాల్సినవి మీ చుట్టూ ఉండేటట్టు చూసుకోండి. మీ చుట్టూ ఎప్పుడు రకరకాల మనుషులు ఉంటారు. వీళ్ళలో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించడం మాత్రమే డ్రీమ్ గా ఉండదు. కొంతమందికి పెద్ద ఇల్లు కట్టుకోవడం డ్రీమ్ గా ఉండొచ్చు, కొంతమందికి కారు కొనడం, కొంతమందికి నగలు, మరికొంతమందికి లగ్జరీ లైఫ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. ఉదాహరణకి కారు కొనడం మీ డ్రీమ్ అయితే మీరు అప్పుడప్పుడు కారు షోరూమ్ కి వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు ఇష్టమైన కారులో కాసేపు కూర్చోండి. అలా కూర్చున్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారు కదా, అప్పుడు మీకు ఇష్టమైన దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే మీకు లగ్జరీ లైఫ్ ఇష్టమైతే వీలైనప్పుడు ఖరీదైన రెస్టారెంట్లకు హోటల్స్ కు వెళ్ళండి, అక్కడ లాబీలో తిరగండి, కూర్చోండి, అవకాశం దొరికితే హోటల్ సిబ్బందిని అడిగి అక్కడ ఉన్న రూమ్స్ లో కూడా వెళ్ళి చూడండి. అంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే మీరు అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్ కు వెళ్ళారనుకోండి, లేదా అప్పుడప్పుడు ఫ్లైట్ లో తిరుగుతున్నారు అనుకోండి, కొన్ని వారాల పాటు మీ మోటివేషన్ అనేది పీక్ లెవెల్ లో ఉంటుంది. అది పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది, డబ్బును మరింతగా ఆకర్షిస్తుంది. నెంబర్ 6, రిచ్ మైండ్ సెట్ ఉన్న వారితో కలిసి తిరగండి. మీకు క్రికెట్ ఆడడం ఇష్టమైతే మీరు క్రికెట్ ఆడడం వచ్చిన వాళ్ళతో కలిస్తేనే క్రికెట్ ఆడగలరు, అంతేగాని టెన్నిస్ ఆడే వాళ్ళతో కలిసి తిరిగితే క్రికెట్ ఆడలేరు. అలాగే మీరు డబ్బు సంపాదించాలనుకుంటే డబ్బు సంపాదించడం తెలిసిన రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మాత్రమే కలిసి తిరగండి. ఉదాహరణకు మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి కారణం దేవుడి గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్. అలాగే ఏదైనా చావు దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు గానీ, ఏదైనా హర్రర్ సినిమా చూసినప్పుడు గానీ ఆ రోజు రాత్రి సరిగా నిద్రపట్టదు. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్రేషన్స్. సేమ్ అదే విధంగా మనం రిచ్ మైండ్స్ ఉండే వాళ్ళతో కలిసి తిరిగితే వాళ్ళ దగ్గర ఉండే మనీ వైబ్రేషన్స్ వల్ల మనకు కూడా మంచి మంచి థాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు దొరక్కకపోతే, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రాసిన బుక్స్ చదవండి, లేదంటే యూట్యూబ్ లో వారు చేసిన వీడియోలు చూడండి. నెంబర్ 7, టేక్ ఫైనాన్షియల్ రిస్క్. ఫైనాన్షియల్ గా రిస్క్ తీసుకోవడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చా అని మీలో కొంతమందికి సందేహం రావచ్చు, కానీ ఆల్రెడీ తీసుకుని డబ్బు సంపాదించిన వారికి ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఉదాహరణకు సర్కస్ చేసే వాళ్ళని చూడండి, వాళ్ళు రకరకాల జిమ్నాస్టిక్స్ చేస్తారు, తాడి మీద నడుస్తారు, మగమారా సినిమాలాగా, చిరంజీవి లాగా 2-3 రోజులు ఆగకుండా సైకిల్ తొక్కుతారు, సమాధిలాగా తవ్వి అందులోకి వెళ్ళి మట్టితో కప్పుకొని 5-6 గంటల పాటు అందులోనే ఉంటారు. వాళ్ళు చేసే ఈ సాహసాలు కూడా జనాలు ఎగబడి చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జనాలు ఎగబడి ఆసక్తిగా చూడడానికి కారణం సర్కస్ చేసే ఈ విన్యాసాలు మామూలు మనుషులు చేయలేకపోవడం. ఎందుకంటే సర్కస్ వాళ్ళు చేసినట్టు చేస్తే కాళ్ళు చేతులు విరిగే ప్రమాదం ఉంటుంది. సర్కస్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రమాదం ఉంది, కానీ వాళ్ళు ఆడియన్స్ ని ఆకర్షించడానికి రిస్క్లు తీసుకుంటూ ఉంటారు. రిస్క్ చేస్తున్నారు కాబట్టే జనాన్ని ఆకర్షించగలుగుతున్నారు. మీలో 90% మంది రిస్క్ తీసుకోరు, అందుకే ఇంకా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీలో చాలా మంది రిస్క్ తీసుకోరు, అందుకే ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ లో డబ్బులు పెడుతూ ఉంటారు. మీరు రిస్క్ తీసుకోరు, అందుకే ఊరిని వదిలిపెట్టి వెళ్లరు. మీరు డబ్బుని ఆకర్షించాలంటే డబ్బుకు సంబంధించిన రిస్కులు తీసుకోక తప్పదు. నెంబర్ 8, డబ్బుకు సంబంధించిన గోల్స్ పెట్టుకోండి. అసలు గోల్స్ ఎందుకు పెట్టుకోవాలి? ఉదాహరణకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ని తీసుకుందాం. ఆ ఆఫీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి వాళ్ళ బాస్ ఏ పని ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది నిద్రపోతారు, కొంతమంది ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటారు, కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీనే తీసుకోండి, వారు ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తారు. కాబట్టి అందరూ ఆ డెడ్ లైన్ కి అనుగుణంగా పనిచేయాల్సిందే, అది పూర్తి చేయడానికి మాక్సిమం కష్టపడాల్సిందే. దీన్ని మరొక రకంగా చెప్పాలంటే డబ్బుకు సంబంధించిన ఎటువంటి విషయాన్నైనా మీరు ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోవాలి, దానికి తగ్గట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ యాక్షన్ ప్లాన్ కు ఒక టార్గెట్ డేట్ అనేది ఉంటుంది. మనసులో టార్గెట్ ఉన్నప్పుడు మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మీకు గోల్ లేదు, ఒక యాక్షన్ ప్లాన్ లేదనుకోండి, మీరు పనిచేయరు, మీ బ్రెయిన్ పనిచేయదు, మీరు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించగలుగుతారు. నెంబర్ 9, డబ్బు నష్టపోయినప్పుడు బాధపడకండి. మనిషి వాడు ఎప్పుడు ఒకప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు, ఆ పొరపాట్ల వల్ల కొన్నిసార్లు డబ్బు నష్టపోవచ్చు. అలా డబ్బు నష్టపోతే మీ
మీరు ఎక్కువగా బాధపడకండి. ఎందుకంటే ఎప్పుడూ డబ్బు నష్టపోకుండా ధనవంతులుగా మారిన వారు ఎవ్వరూ లేరు. డబ్బు సంపాదించే క్రమంలో నష్టాలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. మనిషి ఆరోగ్యాన్ని మనం తిరిగి సంపాదించలేము, అలాగే ఒక మనిషి మరణిస్తే అతన్ని మనం తిరిగి పొందలేము, కానీ డబ్బును మనం ఎప్పుడైనా తిరిగి సంపాదించవచ్చు. ఎండమూరి గారు ఒక పుస్తకంలో రాస్తారు, మీరు అన్ని కోల్పోయిన తర్వాత కూడా జీవితాన్ని తిరిగి జీరో నుండి స్టార్ట్ చేయవచ్చు అని. జీరోతో మొదలైన వాళ్ళం మళ్ళీ జీరోకి వస్తే ఏం చేయాలి? జీరోతో స్టార్ట్ అయినప్పుడు ఎంతటి పట్టుదలతో ఉన్నామో అదే పట్టుదలను కొనసాగించాలి. మీరు డబ్బు నష్టపోయినప్పుడు ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు, వాటికి మీ పట్టుదలను జత చేయండి. అంతేగాని డబ్బు నష్టపోయామని బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవద్దు. పరిగెత్తండి, లేదంటే నడుస్తూ వెళ్ళండి, అది కుదరకపోతే పాకుతూ వెళ్ళండి. అంతేగాని నష్టాలకు భయపడి అక్కడే ఆగిపోకండి. ఇవి డబ్బును ఆకర్షించాలంటే మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన పద్ధతులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బి రిచ్ స్టే రిచ్.